ఓ ప్రేక్షక వినుము చేదైనా నీ గతం నీకు గుర్తుందా రాజవస్త్రం చింపిన ధర్మం ఏదో తెలుసా నీకు నీ గుమ్మంలో నిలిచి ఉన్నది ఎవరు పునర్ధానుడైన మోషన్ ఎప్పుడైనా చూసావా వానవిని అంటే ఎరిగావా ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా చూడండి ఈ సంవత్సరానికి ఆఖరి ధారావాహిక టీవీ మీకోసం అందిస్తుంది పదమూడు భాగాలుగా ద్వితీయోపదేశ కాండం నుండి నేటి సత్యం తప్పకుండా చూడండి దీవెనలు పొందండి ఈ దినమే ఈ రోజే ఈ మాట నీకు వినబడినప్పుడే మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి దీవెనలు పొందండి ప్రేమైన హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభుమునామంలో శుభములు మిమ్మల్ని ఇలా కొత్త త్రైమాసకంతో కలుసుకోవటం చాలా సంతోషం ఈ సంవత్సరం చివరి భాగంలోకి వచ్చాం కదా హోప్ టీవీ మళ్ళీ మీ ముందుకు వచ్చింది నాలుగవ త్రైమాసకంతో ఈ త్రైమాసికంలో మనం ద్వితీయోపదేశ కాండం నుంచి నేటి సత్యం ఈ పాఠాలు నేర్చుకోబోతున్నాం వీటిని మనకు అందించడానికి దావ్యశాఖలు వచ్చారు వాళ్ళని పరిచయం చేసుకుందామా మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు నమస్కారం పాస్టర్ శామరాజు గారు మీరు మాకు ఈ పాఠం చెప్పడానికి ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు మరి ద్వితీయోపదేశానం నుంచి నేటి సత్యం అంటున్నారు కదా ఈ గ్రంథం మనం ఎందుకు నేర్చుకోవాలంటారో చెప్తారా డాక్టర్ విల్సన్ గారు ఇస్రాయలీలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి దాదాపు ఎరుకోపట్నం దగ్గరకు వచ్చారు ఎరుకోపట్నం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు నీ సమయం అయిపోయింది నువ్వు ఇక కాలధర్మం చెందాలి నువ్వు దగ్గరకు నా దగ్గరకు వచ్చేసేయాలి క్రొత్త నాయకుడిని ఎంపిక చేసుకున్నారు సో పాత నాయకుడు పోతున్నందుకు విచారపడి క్రొత్త నాయకుడు వస్తున్నందుకు వాళ్ళు ప్రయాణం కొనసాగించాలంటే దేవుని ప్రజలుగా మిగిలిపో ఉండాలంటే ఏం చేయాలన్న దాని గురించి దిత్వేపదేశం రెండవసారి ఇవ్వబడిన అపూర్వమైన మహా గొప్ప కార్యాలు యోధా నదికి ముందు ఎరుకో పట్టణానికి ముందు జరిగిన ఈ యొక్క సంభాషణలో వాళ్ళకి ఇచ్చిన మంచి ఉపదేశాలన్నీ కూడా దీంట్లో రాయబడ్డాయి ఆరు వందల నలభై సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ యొక్క దుషాయ అనే రాజు పరిపాలిస్తూ ఆయన దేవాలయాన్ని శుభ్రం చేసి తిరిగి సువార్తని బలపరచాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక చుట్ట దొరికింది వాక్యం ఆ చదివినప్పుడు ఆయన హృదయం చాలా ఇదైపోయి బట్టలు చించేసుకొని వాక్యం ఇంత గొప్పదా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడా ఇంత దిగ్గజారిపోయామని దేవుడిచ్చిన ఆ వాగ్దాన వచనాలని ది కవనెంట్ బుక్ ఆఫ్ కవనెంట్ అంటే కాండం ఈ పుస్తకాన్ని కనుగొన్న తర్వాత దిద్దుబాటు వచ్చిందని వాక్యంలో రాయబడ్డది ఈ పదమూడు రోజులు పదమూడు పాఠాలు కూడాను ఈ ద్వితీయోపదేశకాణం చదవటం వల్ల అద్భుతమైన వచ్చినాలు అనగా దేవుడు మనతో ఎలాగ వడబడి వడంబడికి చేసినాడు ఎలాగ తన ప్రజలను ఎలాగ ప్రేమించి నడిపించినా అన్నాడు దాని గురించి ఈరోజు పాఠండి అంటే ఈ పుస్తకం తలక పరిచయం అంతా మాకు చక్కగా చెప్పారు ఈ పాఠం కూడా దాని గురించి మనకు చెప్పిందంటారు బాగుందండి ఈ మొదటి పాఠం ద్వితీయోపదేశ యొక్క పీఠిక అన్నారు కదా ఈ పాఠం యొక్క వాక్యం మాకు వినిపిస్తారా బ్రదర్ మొదటి యోహాను నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచన నుంచి తీసుకోబడి ఉన్నది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు చాలా అంటే అపురూపమైన మాట అనిపిస్తుంది ఇది వింటుంటే డాక్టర్ విల్సన్ గారు మరి దేవుడు మనకి ప్రేమతో పాటు స్వేచ్ఛను అనుగ్రహించాడు మానవాళ్ళంతటికీ ఈ దేవుడిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకున్నటంలో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితులు అవును అసలు ఉన్నాయంటారా లేదా ఖచ్చితంగా మానవుడు అంటే ఒక పశువులాగా ఒక మెషిన్ లాగా యంత్రంలాగా తయారు చేయలేదు మానవుడిని స్వేచ్ఛ మనస్తో తయారు చేశాడు ప్రేమ గల దేవుడు మానవుని ఇలా స్వేచ్ఛ మనస్తో చేస్తున్నాడు అనంటే ఆయనకి సంకల్పం స్వేచ్ఛని ఇచ్చినాడు ఫ్రీ విల్ ఉన్నాడు ఆ ఫ్రీ విల్ సంకల్పాన్ని ఇచ్చినప్పుడు ఆయన దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉన్నది ఆ విధంగా అవకాశం ఉందని ఆయన ఒక మెషిన్ లాగా రోబోట్ లాగా తయారు చేసినట్లయితే ఆత్మీయంగా పెరిగి ముఖ్యంగా దేవుడు అన్న వెంటనే ది ఎస్సెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్ దేవుని యొక్క ముఖ్య ఉనికి ఏంటంటే అది ప్రేమ ఆ ప్రేమ లేకపోయినట్లయితే మానవుని చేసుకునే పని కూడా అవసరం లేదు ఆదామనవను ఎంతో ప్రేమించాడు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు మానవుడికి ఇచ్చిన అన్నిటికంటే పెద్ద బహుమానం ఏంటంటే స్వేచ్ఛగా నువ్వు ఆలోచించవచ్చు స్వేచ్ఛగా నువ్వు నిర్ణయాలు తీసుకోవచ్చు స్వేచ్ఛగా నువ్వు ఏం చేయాలనుకున్నావో చేయవచ్చు కానీ నువ్వు ఆ దేవుని ప్రేమ పరిధిలో ఉంటే నువ్వు పెరుగుతావు శాశ్వతంగా ఉంటావు ఆ పరిధిని తప్పి ఆ పద్ధతిని తప్పినట్లయితే నువ్వు మరణాన్ని సంపాదించుకుంటావు లూసిఫర్ అన్న పరలోకంలో కూడాను ఆ విధంగా జరిగింది ఏ స్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పదిహేనవ వచ్చినములో ఆ యొక్క పరలోకంలో సృష్టించబడిన ఆ పరమదూత మదులు మాణిక్యాలతో కప్పబడి ఉన్నది సౌందర్యంగా ఉన్నది ఘనంగా పాట పాడగల తెలివితేటలతో ఉన్నది కానీ ఒకరోజున తానకే అహంభావంతో నేను కూడా దేవునిలాగుంటే బాగుండే ఆ ఆ ఆలోచన అనేది ఆ స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ ఆలోచన రావటమే తప్పు ఎందుకనికే మన తెలివితేటలను బట్టి తలాంతులను బట్టి గొప్పతనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు సమస్తమ దేవుని వలనే కలిగింది ఆయన ప్రేమ వల్ల మనకి ఈ ఇచ్చాడు ఈ స్వేచ్ఛను దుర్యోగం చేసుకుంటే మనకే నష్టం దేవునికి నష్టం కాదు అంటే దేవుడు మేలు కోసం ఇచ్చిన ప్రేమని స్వేచ్ఛని వీళ్ళు పరిధిలో దాటడం వల్ల దుర్వినియోగం అయిపోయింది బాగుందండి మరి ఈ దేవుని యొక్క ప్రేమ విషయంలో మనం చూసినట్లయితే ఏదైనా వలన నుండి ఆయన ప్రేమ మనకి కనిపిస్తూనే ఉంది మరి అక్కడి నుంచి నోవా వరకు చూసినా నోవా కాల నుంచి నేటి వరకు చూసినట్లయితే ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ విధానంలో మనుషులు వచ్చిన ఆలోచనలు అభిప్రాయాలు కానీ ఎలాంటి మార్పు సంభవించింది అంటారు మార్పులను మనం చూసుకున్నప్పుడు ఏదేనులో సారుందాక చక్కగా వివరించి ప్రేమ కోసం చెప్పారు కానీ ఆది కాండము రెండో అధ్యాయము చదివినప్పుడు ఎంత చక్కగా ఆదామును అవ్వనో దేవుడు సృష్టించి ఆ వనములో ప్రేమతో పెట్టారో చూస్తున్నాము మూడో అధ్యాయానికి వచ్చేటప్పటికి వారు దేవుని మీద ఆధారపడవలసిన బదులు సాతాన్ యొక్క మాటలు ఆ యొక్క సాతాను మాటలు విని సర్పం మాటలు విని పడిపోయినట్లు మనం చూస్తున్నాము అప్పటి నుంచి కూడా దేవుడు వారికి ఎన్ని మార్గాలు తెరిచి వెనకకు తీసుకురావాలనుకున్నా వారి యొక్క ఆలోచనలు పాపముతోనే కూడిపోయినవి అందుకనే నోవా కాలంకి వచ్చేటప్పటికి ఆది కాండము అధ్యాయము ఐదో వచనములు అంటున్నాడు పుట్టుకతోనే మానవుల యొక్క తలంపులు చెడ్డవి అంత బహుఘోరంగా అయిపోయినాయి అని చెప్పి ఆ ప్రేమతో నూతన సృష్టిని చేయాలి సృష్టినే ఆయన మరొక్కసారి ప్రారంభించాలనుకుని ప్రయత్నం చేస్తారు నోవా ద్వారా తర్వాత మళ్ళీ కొడుకు దగ్గర నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ మానవులందరూ కూడా బైబిల్ గోపురం కట్టి దేవునికి విరోధంగా చేయటం ప్రారంభమైంది ప్రస్తుత కాలానికి కూడా మనం చూసుకున్నప్పుడు వారి తలంపులు రోజు రోజుకి దేవుని ప్రేమ పెరుగుతున్నా వీరు దేవుని దగ్గరికి రావటం మానేసి వారి చెడులో వారు పడిపోతున్నట్లు మనం చూడగలుగుతున్నాము దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అనుదినము మానవులు చెడ్డగాను ఆలోచిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు దేవుడు ప్రవక్తను పంపించి బైబిల్ వాక్యాల ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఆ లోకంలోకి రప్పించి ఆ తలంపులు చెడ్డగా కాకుండా మంచిగా రావటానికి చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము అంటే పనులు మాత్రమే కాదు ఆలోచనలు కూడా దేవుని యొక్క చిత్తానుసరంగా ఉండటానికి ఆ పని కూడా దేవుడే చేస్తున్నాడు అంటారు అవునండి ఆయన ప్రేమను అక్కడ వ్యక్తం చేస్తున్నాడు తెలుసుకుంటున్నాము ఈ విధంగా అంటే దేవుడి యొక్క ప్రేమని స్వేచ్ఛని కూడా మనం ఇలా అనుభూతి చెంది ఇది నేటి కాలంలో కూడా సంపూర్ణంగా చేయగలమంటారా డాక్టర్ ఈ యొక్క ఇంగ్లీష్లో ఏమంటారు గ్రేట్ కాంట్రవర్సీ మహా గొప్ప సంఘర్షణ దీంట్లో మానవుడు ఈ ఊర్లో ఉండి ఈ పరిస్థితి తెలిసి ఇంతే అనుకుంటున్నాడు కానీ కన కనపడకుండా జరుగుతున్న మహా గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు పాపం ఎంత ఘోరంగా దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనేది దానివల్ల హోల్ పిక్చర్ చూస్తే అర్థం అవుతుంది విశ్వం అంతట్లో కనబడుతుంది అంటారు చిన్న విరామం తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం తెలుసుకుంటున్నాం కదా ప్రియ ప్రేక్షకులారా పాఠం చిన్న విరామం తర్వాత ఇంకా వివరంగా నేర్చుకుందాం ప్రేక్షకులకి ద్వితీయోపదేశ కాండం ప్రవేశకుల్లోకి మళ్ళా ప్రవేశం డాక్టర్ విల్సన్ గారు మరి అబ్రహాముని దేవుడు పిలిచాడని మనం చదువుతుంటాం లేకు ఆ దేవుడు అబ్రహాముని పిలిచటలో ఉన్నటువంటి ఉద్దేశం లేదా ప్రయోజనం అంటే ఏమంటారు చెప్తారా ఆదాముని మొట్టమొదట దేవుడు సృష్టించినప్పటికీ అబ్రహాము మొట్టమొదట పుణ్యపురుషుడిగా ఏర్పాటు బైబిల్లో మనం చూడగలం అంటే ఆయన ప్రత్యేక రీతికి పిలిచి ఏర్పాటు చేసుకున్న జలప్రళయం అయిపోయిందండి ఇప్పుడు ప్రత్యేకంగా పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఆయన దేవుడు కావాలని పిలిచాడు ఏమన్నాడంటే నీ ఊరిని నీ యొక్క కుటుంబాన్ని ఏమంటారు వదిలిపెట్టి రమ్మని నేను నిన్ను నడిపిస్తాను రమ్మని విశ్వాసంతో పిలిచి ఉన్నాడు అనమాట ఆది కాణం పన్నెండో అధ్యాయంలో మనం అంతా కూడా చూసింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడాను పిలిచినప్పుడు మనకు అంత అర్థం అవ్వదు అంత అనుభవించలేము ఒకేసారి పిలిచినప్పుడు అంత బాగుంటుంది కదా అంత బిర్యానీ కదా అంత పూలబాట కదా అని అనుకుంటాం కానీ అది నిజము కాదు దేవుడు పిలిచినప్పుడు మన క్రమపరిచి మన విశ్వాసములో దృఢపరిచి మన జీవితాన్ని నీతిగా శుద్ధంగా జీవించటానికి కొన్ని కొన్ని పరీక్షలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు సంపూర్ణమైన మనిషిగా తయారవుతాం ఈ వాన్స్ టు షేప్ యు నిన్ను సరిచేసి నిన్ను లోకానికి మాదిరిగా ఇంత ముఖ్యంగా ఉంటాడు నాతో ఉన్నవాడు నాకు స్నేహం చేసి చూపించడానికి దేవుడు పనిచేస్తున్నాడు ఈ పన్నెండో అధ్యాయాలు మనం తెలుసుకుంది ఏంటంటే నేను పౌలు గలతీలకు కూడా రాస్తున్నాడు అబ్రహాముని పిలిచిన పిలుపు నేటికి కూడాను మనకు వర్తిస్తూ ఉన్నది దేవుడు నిన్నును నన్నును పిలుస్తున్నాడు ఎందుకు పిలిచాడు అని అంటే ముఖ్యమైన కారణం ద వరల్డ్ స్టీప్డ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ ఎర్రర్ ల్యాక్ జనరల్ నాలెడ్జ్ అబౌట్ ద ట్రూత్ సత్యాన్ని పూర్తిగా మర్చిపోయారు లోకమంతా దిగజారిపోయింది కానీ ఈ యొక్క యూదుల యొక్క సంతానాన్ని పిలిచి మొట్టమొదటి యూదుడు ఆదాం కాదండి చాలామంది అనుకుంటారు ఆదాం యూదుడు కాదండి ఆదాం మానవుడు అంతే కానీ యూదుడు అన్నవాడు మొట్టమొదటిగా ఈ యొక్క యోధా గోత్రం నుంచి వచ్చినవాడు లేకపోతే అబ్రహాం నుంచి అనుకోవడం అనుకోవచ్చు ఎందుకు చేశాడు అని అంటే దేవుడు మనుషుల్ని ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళ ద్వారా సత్యం ఎలాగుంటుంది దేవుడు ఆశీర్దిస్తే ఎలాగుంటారు దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు ఎలాగుంటారు ఇలాగ మీరు అందరూ కూడా ఉండండి అని ఒక మాదిరి మోడల్ చూపించటానికి అడ్వెంటిస్ట్గా లేకపోతే బైబిల్ని పాటించే వాళ్ళగా మనకి ఈ రోజుల్లో లోకమంతా కూడా గలిబిలిగా ఉండగా అనేక సంఘాలు పరిస్థితులు రకరకాలుగా చెప్పుకుంటున్నప్పుడు మనం బైబిల్ ప్రకారం ప్రవచనం ప్రకారం చెబుతూ ఉన్నప్పుడు మనం అబ్రహాం నిజమైన ఆత్మీయకమైన వీరులో సంతతం కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనను కూడాను ఆ రోజుల్లో పిలిచాడు నేడు మన పిలుస్తున్నాడు ఎందుకంటే ఆ పిలుపులో అంటూ ఉన్నది దేవుడు కావాలని పిలిచినప్పుడు అది ఖచ్చితంగా న్యాయం చేస్తాడు కాకపోతే మనం ఎంత కోఆపరేషన్ ఇస్తాం ఎంత సహకారం ఇచ్చి ఆయన అర్థం చేసుకుంటాం అనేది ప్రాముఖ్యం అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎరగకే అబ్రహం వెళ్ళాడు ఇప్పుడు మనల్ని పిలిచినా కూడా ఎరిగిన అరగకపోయినా వెళ్ళడానికి సిద్ధంగా కరెక్ట్ అది దాంట్లో విశ్వాసం అనేది ముఖ్యండి అయితే మరి ఈ దేవుడు పిలిచిన నిబంధనలో రక్తం అనేది ఎందుకంత ప్రాముఖ్యత అంటారు పాష్టి సామ్రాజ్ గారు రక్తం అనేది మొట్టమొదట జీవానికి గుర్తుగా మరి చెప్తున్నారని ప్రాణం అనేసి పిలుస్తూ ఉంటారు ఆదిలో ఆదాము పాపము చేసినప్పుడు ఆయన గొర్రెను బలిచ్చి వారికి దుస్తులు చేసి ఒక రక్తాన్ని బట్టి వారి పాప ప్రవచ్చన చేసి దేవుడు వారిని క్షమించినట్లు మనం చూడగలుగుతున్నాం వెంటనే సజీవమైన మరణాన్ని వారికి ఇవ్వకుండా కృపను బట్టి వారికి తోడుగా ఉన్నారు మోసే కాలానికి ఈ ద్వితీయోపదేశ కాలానికి వస్తున్న సమయంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చినా కానీ వారితో ఈ నిబంధన చేసిన తర్వాత మోసే మాట్లాడిన తర్వాత మోసే ఏం చేశాడంటే ఈ యొక్క ధర్మశాస్త్రం మీద లేకపోతే ఆజ్ఞల మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి రక్తం దాని మీద చెల్లి ఈరోజు దీని ద్వారా మీరిద్దరు కూడా దేవునికిని మీకును ఒక ఒడంబడిక జరిగింది అనేసి చెప్పడం జరిగింది ఎందుకు అలా చేశారంటే మనము ఆ రక్తము ఒకటేమో ప్యూరిఫికేషన్ లేకపోతే క్లెన్సింగ్కి పనికొస్తుంది శుద్ధీకరణకు పనికి వస్తుందండి అంటే వీరి ఒక వీరి నిబంధన దేవునికి ప్రజలకు జరుగుతున్నప్పుడు అది ప్యూరిఫైగా ఉండటానికి శుద్ధీకరణలో ఉండటానికి చేసినట్లు మనం చూస్తున్నాము రెండవది మనకు తెలిసేది ఏంటంటే పూర్వకాలంలో ఆచారం ఏంటంటే ఎవరైనా ఇద్దరు ఒక నిబంధన చేసుకుంటే ఆ నిబంధన మీద రక్తముతో వారి యొక్క బంధుత్వాన్ని పెంచుకుంటారు ఇది మన ఇద్దరికి కలిపి ఒక బంధుత్వం రక్త సంబంధం అంటారు చూసారా దానికి ఒక సాదృశ్యంగా వారు చేస్తూ ఉండేవారు మూడవది ఏంటంటే ఆ నిబంధన మీద ఎప్పుడైతే రక్తాన్ని చిమ్ముతారో చిలకరిస్తూ ఉంటారో దానికి ఆ నిబంధనను ముద్రీకరణ చేసినట్టు గుర్తండి అంటే అంటే క్లోజ్ చేసినట్టు క్లోజ్ చేయటం అంటే అయిపోయినప్పుడు కాదు దీంట్లో యాడ్ చేయటానికి కానీ తీసివేయటానికి ఏమీ లేదు దీంట్లో ఉన్న షరతులు అన్నీ కూడా మరి మనం పాటించాలి అని చూపిస్తున్నట్లు మనం చూస్తాము బాగుందండి మరి షరతులు అనేవి ఈ కాలానికి కూడా వర్తిస్తాయి అంటారా ఈ కాలానికి కూడా వర్తిస్తూ ఉంటాయండి దాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారు యొక్క రక్తము దేవునికి మనకు ఉన్న నిబంధన మనల్ని రక్షించటానికి ఆయన పూనుకున్నారు మనం రక్షించబడటానికి మనం పూనుకోవాలండి అందుకనే యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మనకు మధ్యభక్తిగా ఉండి చిందించినట్లు మనం చూడగలుగుతున్నాము అంటే ఈ విధంగా క్రీస్తు వారితో మనకి విశ్వసించిన వారికి నిబంధన స్థిరపరచబడుతుంది అవునండి పౌలు భక్తుడు కూడా చూసుకున్నప్పుడు ఆ యేసు రక్తం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది ఆ రక్తమే మనకు పవిత్రమైందని ఆయన స్వాదుష్యముగా ఒక విషయాన్ని కూడా ఆయన తెలిపినట్లు మనం చూడగలుగుతున్నాము ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మనం ఇంకా లోతుగా మనం చూసుకున్నప్పుడు బలి అర్పణలన్నీ కూడా రక్తంతోనే జరుగుతున్నాయండి పాప పరిహారంగా మనం చూసుకున్నప్పుడు కొంతమంది వారు పేదోలైనా చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వేరే వాటిని కూడా దేవుడు పెడటం జరిగింది కానీ ఈ రక్తం అనేది ఒక గుర్తింపుగా ఒక జీవముగా పవిత్రపరచటానికి వారిద్దరికీ కూడా ఒక రక్త సంబంధాన్ని ఏర్పాటు చేయటానికి ఉపయోగపడుతుందని మనం చూడగలుగుతున్నాము మీరేమైనా చెప్తారు సార్ అంటే ఈ అబ్రహాం గురించి ముందు మాట్లాడుకున్న తర్వాత రక్తం దాని ప్రాధాన్యత గురించి మాట్లాడుకున్నాం అబ్రహాము బలి ఇచ్చినప్పుడు రక్తం చిందించాలని అర్థం చేసుకున్నాడు రక్తం ద్వారానే రక్తం చిందించే పాప పరిహారం ఉందని తెలిసిపోయింది ఆ రోజునే అర్థం చేసుకున్నారు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయికులు యేసు లేకుండా రక్షణ ఉంటుంది రక్తం చిందించుకోకుండా మనకు ఉంటుందని అర్థం చేసుకుని చాలా తప్పండి చాలామంది రక్షణ గురించి తప్పుడు అవ అవగాహనతో ఉన్నారు ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప విరుగుడు లేదు దాన్ని బట్టి అబ్రహాం కూడాను స్టీఫెన్ కూడాను చెప్పాడు ఆయన చనిపోకముందు అబ్రహాం యొక్క ప్రసంగం ఆయన చెప్పిన తర్వాత అబ్రహాం విశ్వాసులకి నీతులకి తండ్రి ఆయన చేశాడు విశ్వాసం ద్వారా రక్షించబడాలి ఆ విశ్వాసం దేని ద్వారా రక్తం చెందిన పాప పరిహారం జరుగుద్దని సో బైబిల్లో ప్రారంభం నుంచి అంతం వరకు ఒకే థీమ్ పాత నిబంధన కొట్టేయబడ్డది కృత నిబంధన అవన్నీ కూడా లేదండి ఇది చాలా ప్రాధాన్యత ఆ కాలానికైనా కానీ కొత్త నిబంధన కాన కానీ ఇప్పుడు ఈ అంత్యకాలంలో కూడా అదే బంధం అదే వర్తిస్తుంది అంటారు సత్యం ఎల్లప్పుడు సత్యమై ఉంది ఈ దేవుని యొక్క ఈ నిబంధన వడంబడిక గురించి మనం ఇంకొంచెం తెలుసుకోవాల్సింది పాఠం చివరి భాగంలో చిన్న విరామం తీసుకుందాం వింటున్నారు కదా ప్రియ ప్రేక్షకులారా మొదటి పాఠం చివరి భాగంలో కొంచెం చిన్న విరామం తర్వాత మొదటి పాఠం చివరి భాగంలోకి అది కూడా ద్వితీయోపదేశకాండం పీఠికలోకి ప్రేక్షకులకి పునఃస్వాగతం డాక్టర్ విల్సన్ గారు ఈ దేవుని యొక్క నిబంధన గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ వడంబడుకలో దేవుని ప్రజలు చూపించిన అవిధేయతకి కానీ భ్రష్టత్వం వల్ల కలిగిన ఫలితం దాని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా నిజంగా బైబిల్లో మనకు పరిచయమైన ఈ దేవుడు అద్భుతమైన దేవుడు అండి మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా ఆశీర్వదించబడతారని కండిషన్స్ పెట్టిన తర్వాత కూడాను దేవుడు తన వంతు తన నమ్మకంగా చేస్తున్నాడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు నడిపి నడిపిస్తూనే ఉన్నాడు కానీ మానవుడు మాత్రం ప్రతి అడుగులో కూడాను అపనమ్మకం వ్యక్తపరిచాడు బలహీనత వ్యక్తపరిచాడు దేవునిపైన విశ్వాసాన్ని బలహీనపరిచాడు ఉదాహరణకి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఆల్ దట్ ద లాడ్ హ్యాస్ స్పోకెన్ వీ విల్ డూ చెప్పిన వెంటనే మేము చేస్తామండి అని బాగానే చెప్తున్నారు కానీ కొంతకాలానికి వాళ్ళు అపజయం పొందుతారు మానత్వంలో ఉన్న బలహీనత ఏంటంటే శరీర వాంచలు కార్నల్ నేచర్ ఇది ఉండటం వల్ల ఏంటంటే చెప్పింది మర్చిపోయి ఈరోజు రుచి చూస్తే ఈ ఈరోజు ఆనందం పొందితే చాలు అని ఆ నీతిని దిగజారిపోతున్నారు ఈ పంతొమ్మిదో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో ఇస్రాయేలీలు ఎన్నో విధాలుగా ఆ నిబంధన వడంబడికిలో చాలా తప్పులు తప్పులు దిగజారిపోయారు దేవుడు ఏం చెప్పాడంటే మీరు నేను చెప్పిన మాట వినండి ఒబే ద గాడ్ అండ్ కీప్ ఈజ్ లా ఆయన మాట వినండి అప్పుడు మీరు ఆశీర్దించబడతారు మీరు అందరికంటే హెచ్చించబడతారు మీ శత్రువులు మీ దగ్గరకు వస్తారు కానీ మిమ్మల్ని ఓడించలేరు అని దేవుడు చెప్పాడు కానీ ఏంటంటే ఎప్పుడు కూడాను డిసోబే అండ్ డై వాళ్ళు అవి చూపించి దిగజారిపోవటం అనేది ఇది ఎన్నో ఒక్కసారి జరగటం కదండి పదే పదేగా జరిగింది ముఖ్యంగా సంఖ్యాకాణం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినానికి వచ్చేసరికి మరి వీళ్ళు బాగా ఘోరంగా మరి తప్పు చేసి విగ్రహారాధన వైపు రావటం వల్ల ఇంకొక నాయకుడిని మోస పైకి వెళ్ళాడండి ఇంకొక నాయకుడిని ఎంపికైన కూర ఆయన తిరిగి ఐగుప్తికి వెళ్ళిపోదామని అన్నప్పుడు దేవుడు ఒక శాసనం చేశారు నేను ఇంత మీకు చేసి అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఫరోని ఇంత చేసినా కానీ మీరు నన్ను నమ్మక మీరు తిరిగి వెళ్ళిపోయే మనసు మీకు వచ్చింది కాబట్టి ఇరవై సంవత్సరాలు పైగా ఉన్న ఎవరు కూడాను వాగ్దాన భూమికి చేరడని చెప్పినారు సో పొరపాటు ఎవరిలో ఉందో దేవుడిలో ఉందా మనలో ఉందంటారా చాలా మంది అనుకుంటారు దేవుడు ఇచ్చిన చట్టాలు లీగలిజం అంటే మన స్వేచ్ఛను దొంగిలించి మన సంతోషాన్ని తీసివేసి దేవుడు చట్టాలన్నీ పెట్టాడు కఠినంగా ఉన్నాడు దేవుడు నిజంగా ప్రేమ సారీ ఇన్ ద ట్రూ సెన్స్ ఈజ్ నాట్ లవ్వింగ్ గాడ్ అని చెప్తూ ఉంటారు అది నిజం కాదండి ఆయన ప్రేమ గల దేవుడే ఆయన చేసి ఈ విధంగా చేయడని చూపించాడు మన ఇంకెక్కువ ఎక్స్ట్రా కృప కూడా చూపించాడు అయినా కానీ మానవుడు వెనక్కి తిరిగి వెళ్తా ఉంటాడే కానీ ముందుకి విశ్వాసముతో వాగ్దాన భూమిని ఆక్రమించుకోవడానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు ప్రతి సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అనుభవం తర్వాత మరలా ఈ తప్పు అడుగు వేయకూడదన్న అనుభవం మన నిర్ణయం తీసుకోవాలా ఆ పట్టుదల లేకుండాన్నట్లయితే సాధారణుడు మన ఎప్పుడు ఆట ఆడిస్తూ ఉంటాడు అందుకోసం మనం అనుభవం ఒక చేదు అనుభవం ఒక పాపం వల్ల మనం నేర్చుకున్న తర్వాత దేవుడు దీంట్లో నుంచి రక్షించాడు క్షమించాడు కాపాడాడు మర్చిపోయి ఆ పాప చరిత్రను మర్చిపోయి ఇప్పుడు కొత్తగా వెళ్ళాలని ఆ నూతన మనసు ప్రతిరోజు కూడాను ప్రతి విశ్వాసులో పుట్టుకురావాలి అప్పుడే దేవుని నూతన అనుభవంలో న్యూ కవనెంట్లో మనం పెరుగుతూ ఉంటాం ఇది చాలా ప్రాముఖ్యం బాగుందండి దేవుడికి కూడా మన ఎడ నూతనంగా పుడుతుంది కాబట్టి మనకి అనుదినముధేయత పొట్టాలి అని బాగుంది తలంపు ఈ ద్వితీయోపదేశం పీఠిక ఈ పాటలో మనం నేర్చుకోవాల్సిన అదనంగా ఏమైనా ఉందంటారా చాలా ఉన్నదండి ఈ యొక్క పాత నిబంధ గ్రంథంలో నిబంధన పదాజ్ఞలు చూస్తున్నప్పుడు చాలా మంది ఒక వ్యత్యాసమైన తలంపులతో చూస్తూ ఉంటారు అంత ఇష్టపూర్వకంగా చూడరు ఉదాహరణకు మనకి ఈ పాఠంలోనే మొదటి భాగాల్లో ఈ యొక్క ఐజక్ న్యూటన్ కోసం మాట్లాడటం జరిగిందండి ఐజక్ న్యూటన్ గారు ఈ యొక్క భూ ఈ యొక్క గ్రావిటీ కోసం మాట్లాడుతున్నప్పుడు ఆయన యాపిల్ పైనుంచి పడటం ద్వారా చేయగలిగాడు ఇది అది అని చెప్తూ ఉండేవారు అయితే అప్పుడు వరకు కూడా వారందరూ ఏమనుకునేవారంటే ఈ యొక్క లోకము అదే అదే గ్రహాలు అన్నీ కూడా ఒకలాంటి ఆకర్షణమైన శక్తితో ఉంటున్నవి దానికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమనేసి అనటం జరిగింది ఈ యొక్క ఐజాక్ న్యూటన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క యాపిల్ పైనుంచి పడ్డాదా లేదా అది కింద పడ్డాదా అందరికీ తెలుసు అది అంటే మనం కూడా కింద పడిపోతూ ఉంటారు ఆ కాలంలో కూడా ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని తెలుసు కానీ ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉన్నా కానీ చంద్రుడు అక్కడ ఎందుకు పడిపోకుండా ఉన్నాడు అన్నది అతనికి వచ్చిన ఆలోచన అలాగే ఈ యొక్క ఆజ్ఞలు అన్న విషయాలను కూడా మనం చూసుకున్నప్పుడు ఆది నుంచి కూడా దేవుడు వాటిని పెట్టుకుంటూ వచ్చారు సో పరలోక రాజ్యంలో కూడా మనం దాన్ని చూస్తూ ఉంటాము కానీ మానవులు అది కనిపెట్టినప్పుడు ఇప్పటి నుంచే ప్రారంభమైంది లేదా చెప్తున్నప్పుడు ఇప్పటి నుంచే ప్రారంభమైంది అని వారు అనుకోవటం జరుగుతుంది ఆ దానికి దీనికి మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఐజక్ దగ్గర కానీ లేకపోతే బైబిల్లో కూడా అది ముందు నుంచే ఉన్నవన్నీని కానీ కనిపెట్టినప్పటి నుంచి కాదని ఓటు మనం తెలుసుకోగలుగుతాం అంటే అప్పటికి ఉనికిలో ఉన్నదని వీళ్ళు అప్పటి నుంచి తెలుసుకుంటున్నారు వారికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి జరిగింది రెండో ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవటం ఏంటంటే ఈ వాగ్దాన భూమిలోనికి సంఖ్య యొక్క సంఖ్యాకాండంలో ఎప్పుడైతే వారు వెళ్లకుండా ఉండటానికి ఐగుప్తి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశారో దాని అందరిలో కూడా నలుగురికే వారికి వాగ్దానం ఉన్నదండి అది ఎవరంటే మోషేకు అహరోనుకు కాలేబుకు యహోస్వా వీళ్ళు నలుగురు విశ్వసించారు తక్కిన వారందరూ కూడా ఏడ్చినట్లు మనం చూస్తున్నాము కానీ మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మనం ఉంటామో మనం ఏడవలసింది జరుగుతుందా లేదని కాదు మన పాపాన్ని బట్టి మనం ఏడవగలిగినట్లయితే మనం మార్పు చెందగలుగుతాము చాలా బాగుందండి మనం దేని కొరకు అనేది చాలా స్పష్టంగా తెలియజేయబడింది పాఠంలో చాలా మంచి పాఠం తెలియచేశారండి ప్రేక్షకులు దీనికి ప్రార్థన చేయండి డాక్టర్ గారు గొప్ప దేవ పరిశుద్ధుడా మరొకసారి మేము కారణం గురించి నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు కొందనాలు అదేదో పాత గ్రంథము పాత నిబంధనలో ఉన్నది ఎప్పుడో పూర్వకాలం అనుకోకుండా నేటి నేర్చుకోవాల్సిన ఈ యొక్క సత్యానం చాలా అద్భుతమైనవి ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క నిబంధనలో వడంబడికలో మేము పాలు కాబట్టి మేము నీకు అనుకూలమైన బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం ఇచ్చేమని ప్రేక్షకులందరినీ మీరు దీవించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి చాలా చక్కని పాఠం చాలా వివరంగా చెప్పారండి చాలా ధన్యవాదాలు నమస్తే తెలుసుకుంటున్నాం కదా ప్రియ సహోదరులరా కాండం నుండి నేటి సత్యం మనం మనమేం నేర్చుకోవాలో ఇంక ఇప్పుడు ప్రారంభించాం ఇంకా రెండో పాఠంలో ఉంది మోస చెప్పిన చారిత్రక పాఠం మరి ఆ పాఠం ఏటో నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ అప్పుడు కలుసుకుందాం అంతవరకు క్రీస్తు శుభములు మీకు సమృద్ధిగా కలుగునిగాక